మొదటగా శుభం అంటే పసుపుతో ప్రారంభమవుతుంది. పసుపు, తరువాత కుంకుమ, తరువాత గంధము, అక్షంతలు, అగరవత్తులు, అగ్గిపెట్టె, కర్పూరం, ఏకహారతి, దాంట్లో ఒక రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసుకుని కాసిన నూనె వేసుకుని తడిపి పెట్టుకోవాలి ముందే. అదేవిధంగా పూజకి పూలు, తమలపాకులు, పూజకు గంట, అదేవిధంగా ఆచమన సామగ్రి. ఆచమన సామగ్రి అంటే పంచపాత్ర, హరివేణం, ఉద్ధరిణ. మీరు మరీ కన్ఫ్యూజ్ అవ్వకూడదండి, ఒక ప్లేటు, ఒక గ్లాసు, ఒక స్పూను, దీన్నే పంచపాత్ర, హరివేణం, ఉద్ధరిణ అంటారు. అదేవిధంగా కలశ పూజకు చెంబు, అదేవిధంగా దీపారాధన సామగ్రి, దాంట్లో మూడు ఒత్తులు వేసుకోవాలి. మీరు రాగి దీపం కానీ, మట్టి దీపం కానీ, ఇత్తడి దీపం కానీ, కంచు దీపం కానీ, ఏ దీపమైనా పెట్టుకోవచ్చు. మధ్యలో ఇలా అవకాశం ఉంటే మధ్యలో ఒక ఒత్తి, తర్వాత ఈశాన్యానికి ఒక ఒత్తి, అదేవిధంగా ఉత్తరానికి ఒక ఒత్తి. మధ్యలో వేసినటువంటి ఒత్తిని మీరు తూర్పు ఒత్తిగా భావించవచ్చు. ఇది మనకి ఈ రోజున సౌభాగ్యలక్ష్మీ దీపము ఇదే. అదేవిధంగా మనం నిత్యం పూజ చేసుకునేటటువంటి మామూలుగా ఆచమనం చేయాలంటే ఆచమనం చేసిన తర్వాత దీపారాధన అధికారం ఉండాలి కాబట్టి చక్కగా మరలా ఇంకొక చిన్న దీపము, దాంట్లో మూడు ఒత్తులు, తూర్పుకి ఒకటి, ఈశాన్యానికి ఒకటి, ఉత్తరానికి ఒకటి. మనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కావాలి అని కోరుకుంటాం కదా మనందరం. ఆయుః అంటే ఆయుర్దాయాన్ని కలిగించేవాడు ఈశాన్యం వైపు ఉండేటటువంటి ఈశ్వరుడు, ఆయనకు ఒక ఒత్తి. ఆరోగ్యాన్ని కలిగించేవాడు సూర్యభగవానుడు కాబట్టి తూర్పు వైపుకి ఒక ఒత్తి. ఐశ్వర్యాన్ని కలిగించేటటువంటి వాడు కుబేరుడు కాబట్టి ఉత్తరానికి ఒక ఒత్తి. ఆయుః ఆరోగ్య ఐశ్వర్యం. అదేవిధంగా ఇది ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాలు అన్నమాట. సిద్ధం చేసుకున్నారు కదా. ఇక మనం చేయాల్సినటువంటిది ఏమిట అంటే, ముందుగా మనం దీపారాధన చేయాలంటే ఆచమనం చేయాల్సి ఉంటుంది కదా, మీకు తెలుసు కదా. ముందుగా ఆచమనం, ఆచమనం చేయాలంటే ముందుగా చేతిని ఇలా పెట్టాలి, అరచేతిని ఇలా పెట్టుకుని ఈ బొటన వేలిని ముందు ఇలా నొక్కి పెట్టాలి. ఎప్పుడు చాలామంది చూపుడు వేలిని పెట్టి ఇలా పెడతారు, ఇది ఆచమనం, ఇది కాదు, ఇది తప్పు. ముందు బొటన వేలిని ఇలా పెట్టి చూపుడు వేలుతో ఇలా నొక్కి పెడితే దీన్ని గోకర్ణము అంటారంటే ఆవు చెవి ఇలా ఉంటుందన్నమాట, ఆవు యొక్క చెవి. అందుకని గోకర్ణముగానే, గోకర్ణముద్రలోనే ఆచమనం చెయ్యాలి. ముందు బొటన వేలు, తర్వాత చూపుడు వేలు, ఇవన్నీ ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే మనం పూజ సమయంలో చేసే చిన్న చిన్న పొరపాట్లే పూజ ఫలితం మనకి రాకుండా అడ్డుపడతాయి కాబట్టి చక్కగా కరెక్ట్గా ఏ విధానంలో చేసుకోవాలో నేను చూపిస్తాను, నేర్చుకోండి. కాసిన నీళ్ల చుక్క అలా చేతుల్లో వేసుకుని వదిలిపెట్టేసేయండి. అన్నిటికంటే ముఖ్యంగా కావాల్సినటువంటిది చేతుల కింద ఒక బట్ట కావాలి, చేతులు దానికే తుడుచుకోవాలి. మీ బట్టలకు రాసేసుకోకూడదు, ఇష్టం వచ్చినట్టు చేసుకోకూడదు. అదేవిధంగా ముత్తైదవ స్త్రీలందరూ కూడా పాపిట్లో బొట్టు పెట్టుకోండి. మనం చేసుకునేటటువంటి పూజ ఈరోజు సౌభాగ్యలక్ష్మీ దీపారాధన. నిన్న మనం ఐశ్వర్యలక్ష్మీ దీపారాధన చేసుకున్నాం కదమ్మా, ఈరోజు సౌభాగ్యలక్ష్మి, రేపు సంపదలక్ష్మీ పూజ, సంపదలక్ష్మీ దీపం. సౌభాగ్యలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, సంపదలక్ష్మి, ముగ్గురు దేవతలు వచ్చేస్తారు. ఇంకా తర్వాత ఈ ముగ్గురు లక్ష్ములు వచ్చేటప్పుడు మిగిలినటువంటి లక్ష్ములు, దేవతలు, యక్ష కిన్నెరకిం పురుషులు అందరూ కూడా మిమ్మల్ని అనుగ్రహించడానికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా మీ ఇంటికి వస్తారు. కాబట్టి నమ్మి చెయ్యండి, భక్తిగా చేయండి, ముందు ఆచమనం చెయ్యండి. సరేనా? చెయ్యి ఇలా పెట్టారు కదా, మళ్ళీ వేలు ఇలా పెట్టుకుని ఈ ఉద్ధరిణితోటి కొద్దిగా నీళ్లు అలా వేసుకోండి. వేసుకుని ఈ నీళ్ళు ఈ పక్క నుంచి కారిపోకూడదు, జాగ్రత్త, గట్టిగా పట్టుకోవాలి ఈ నీటిని. దీన్ని ఏం చేయాలయ్యా అంటే ఇలా పట్టుకుని ఈ కింద పెదం మధ్యలోంచి ఈ నీటిని బట్టల మీద పోసుకోకుండా, జుర్రుమని శబ్దం చేయకుండా చక్కగా ఓం, మగవాళ్ళైతే కేశవాయ స్వాహ, ఆడవాళ్ళైతే ఓం కేశవాయ నమః పుచ్చుకోండి. ఓం కేశవాయ స్వాహ. అయిందా? మళ్ళీ ఒక చుక్క నీళ్లు వేసుకునేలాగా మళ్ళీ మగవాళ్ళైతే నారాయణాయ స్వాహ, ఆడవాళ్ళైతే ఓం నారాయణాయ నమః పుచ్చుకోండి. అయిందా? మళ్ళీ ఒక చుక్క నీళ్లు వేసుకోండి, అలా వేసుకుని పట్టుకోండి. పట్టుకుని మళ్ళీ మగవాళ్ళైతే మాధవాయ స్వాహ, ఆడవాళ్ళైతే మాధవాయ నమః పుచ్చేసుకోండి. అయిందా? ఇప్పుడు ఒక చుక్క నీళ్లు చేతిలో వేసుకుని ఆ ఎంగిలి నీళ్ళు దేని మీద పడకుండగా జాగ్రత్తగా ఈ ప్లేట్లో వదిలిపెట్టేసేసి ఈ బట్టతోటి చేతిని శుభ్రంగా అలా తుడిచేసుకోండి, బట్ట పక్కన పెట్టుకోండి.
నేను నామాలు చెప్తాను, మీరు వినండి, శ్రద్ధగా వింటే మీకు వచ్చేస్తాయి. ఓం విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషీకేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే. చెప్పండి అందరూ కూడా ఓం శ్రీకృష్ణాయ నమః. మళ్ళీ చెప్పండి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. దేవతలకు ఎప్పుడూ కూడా ఈ చేతి ముడుసులు అంటారు వీటిని, ఈ రెండింటిని ఇలా చేతులు జోడించినప్పుడు ఈ రెండు ఇక్కడ తగలాలట. నమస్కారం దేవతలకు ఎప్పుడు కూడా శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఇప్పుడు మనం దీపారాధన చెయ్యాలి. దీపారాధన చెయ్యాలంటే ముందుగా మనం చేయాల్సినటువంటి పని ఏంటయ్యా అంటే, అగ్గిపెట్టి జాగ్రత్తగా చేత్తో పట్టుకుని అగ్గిపుల్ల తీసుకుని ఒకసారి గట్టిగా కొట్టేయకుండా నెమ్మదిగా అలా అంటే చాలు వెలుగుతుంది. వెలిగింది అది వెలిగేదాకా ఉంచి ఈ ఏకహారతిని వెలిగించుకుని చక్కగా దీన్ని ఆర్పేసి, ఇది ఇంకా కొంచెం కాలుతూ ఉంటుంది కాబట్టి ఒక చుక్క నీళ్లు వేసేసారంటే ఇంక దానివల్ల మనకి ప్రమాదం ఉండదు. అప్పుడు దూరంగా వేసేసి ఈ ఏకహారతికి కాస్త గంధం బొట్టు, కాస్త కుంకుమ బొట్టు అలంకరణ చేసుకుని, అదేవిధంగా ఇప్పుడు మీరు వెలిగించబోయేటటువంటి దీపానికి మూడు చోట్ల, తర్వాత మనం వెలిగించబోయేటటువంటి దీపానికి మూడు చోట్ల గంధము కుంకుమ అలంకరణ చేసుకోండి. అలంకరణ చేస్తే లక్ష్మీ కటాక్షం వచ్చేసినట్లే, లక్ష్మీ అనుగ్రహం వచ్చేసినట్టు. ఈ చేతిని జాగ్రత్తగా ఈ బట్టకు రాసేసుకోండి. అర్థమైందా? మీ బట్టలకు కాదు, ఈ చేతి కింద బట్టకు రాసుకోండి. రాసుకున్నాక చక్కగా గంట కొడుతూ, ఎవరమ్మా చెప్పింది గంట ఆడవాళ్ళు కొట్టకూడదని చెప్పింది ఎవరో, అది తప్పు, మనం కొట్టుకోవచ్చు, మనం తెలుగు వాళ్ళం. చక్కగా గంట కొడుతూ చక్కగా మీరు ఈ దీపారాధన వెలిగించండి. చిన్న దీపం వెలిగించండి ముందు. ఓం ఏకహారతి మనకి లాస్ట్ వరకు వెలుగుతూ ఉండాలి. అగరబత్తులు దీంతో వెలిగించాలి, మనం కర్పూరం దీంతో వెలిగించాలి, మధ్యలో గబుక్కున ఏదైనా దీపారాధన ఒక వత్తి కొండెక్కినా దీంతో వెలిగించాలి. అందుకని జాగ్రత్తగా దూరంగా పెట్టేసేసుకునేదాన్ని. అయిందా? ఇప్పుడు రెండు అక్షతలో ఒక పుష్పం తీసుకుని చక్కగా ఈ దీపం దగ్గర వెలిగించినటువంటి దీపం దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. ఓం యశివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. నేను ఎప్పుడైనా ఇలా చెప్పినా కూడా మీరు ఇలాగే దండం పెట్టుకోవాలన్నమాట. ఏమా నేను ఇలా అంటూ ఉంటాను అంటే మిమ్మల్ని ఇలా దండం పెట్టుకోమని అర్థం. ఓం రెండేసి అక్షతలు ఈ మూడు వేళ్లతోటే తీసుకోవాలి. అక్షతలు ఈ మూడు వేళ్ల మధ్యలో ఇలా గుప్పిడితో పట్టేసుకుని అలా వేసేయకూడదు. దేవతలకి పూలు ఎక్కువ వాడాలి, అక్షతలు తక్కువ వాడాలి. పూలతో పూజ చేస్తే వాళ్ళకి సుఖంగా ఉంటుంది, దేవతలకు అక్షతలతో పూజ చేస్తే గుచ్చుకుంటాయి. మనమైనా సరే కాళ్ళ కింద అక్షతలు వీపు కింద పడితే మనం గుచ్చుకోవు, దేవతలు గుచ్చుకోవేటి మరి. అందుకని ఈ మూడు వేళ్ల మధ్యలో ఎన్ని అక్షతలు వస్తే అన్ని అక్షతలు అలా తీసుకోండి. ఇలా వేయకండి. దేవతలకు ఎప్పుడు కూడా ఇలా పూజ చేయకూడదు, ఇలా బొటన వేలు పైన ఉండేలా పూజ చేసుకోవాలి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాన్ నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాన్ నమః. ఓం వాణి హిరణ్యగర్భాభ్యాన్ నమః. ఓం శచీపురందరాభ్యాన్ నమః. ఓం అరుంధతి వశిష్టాభ్యాన్ నమః. ఓం శ్రీ సీతారామాభ్యాన్ నమః. ఓం సర్వేభ్యో మహాజనేభ్యో శ్రీ మహావిష్ణుస్వరూపేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. నమస్కారం చేసుకోండి. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. రెండు అక్షతలు ఇలా చేత్తో పట్టుకుని ఎడంచే ఇలా కింద వేసి, ఎప్పుడు మీరు పూజ చేస్తున్నా ఒక చేత్తో చేయకూడదు. అలా చేస్తే ఇలా పట్టుకునే ఉండాలి పూజ. ఎప్పుడు కూడా ఎడం చేయకూడదు, కుడి చేతిని అలా దూరంగా. ఎడం చేత్తో పూజ చేయకూడదు కాబట్టి ఈ చేత్తో. పాపం కుడి చేయి ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి, పాపం అలాంటి వాళ్ళు కొంచెం ఎడం చేత్తో చేస్తూ కుడి చేయి ఇలా వేసుకోవాలన్నమాట. ఏమన్నా చెయ్యి కుడి చేయి ఇబ్బంది ఉన్నవాళ్ళు ఈ అక్షతలు ఇలా తీసుకుని కింద ఇలా చేయి పెట్టి ముక్కు దగ్గర పెట్టి వాసన చూడకండి, అలా ముక్కు దగ్గర పెట్టుకుని ఓం అనుకోండి. మనం కూర్చున్నప్పుడు కుడివైపు దేవతలు, ఎడమవైపు రాక్షసులు ఉంటారు మనకి. ఓం అనే అక్షతలు ఎడమవైపు వేస్తే రాక్షసులు పారిపోయి దేవతలు మనతో ఉంటారు. పొరపాటున కుడివైపు వేసేసుకున్నారనుకోండి ఇలాగా దేవతలు పారిపోయి రాక్షసులు ఉండిపోతారు. ఓం అని చెప్పి ఎడం పక్కన అలా వెనక్కి వేసేసేయండి. వేశారు కదా,
నమస్కారం చేసుకోండి. ఉత్తిష్ఠంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఈ మూడు వేళ్ళుతోటి ఎడం చేయలేదు ముక్కు అని గాలి పీల్చబట్టుకుని ప్రణవం చేయండి. ఓం అనుకుంటూ ఉండండి. ఓం భోః ఓం భువః ఓగుం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగుం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభోర్భవస్సువరోం. మమ అనుకుని నమస్కారం చేసుకోండి. మమ అనుకోవాలి. ఉపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే. నేను హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి శ్రీశైలానికి వాయువ్య దిశలో ఉన్నాను. మీరు ఏ ఊళ్ళో ఉన్నారో ఆ దిశ చెప్పుకోండి. అంటే మీరు కూర్చుని పూజ చేసుకుంటున్న ఊరికి శ్రీశైలం ఏ దిశలో ఉందో చెప్పుకోకూడదు. శ్రీశైలానికి మీ ఊరు ఏ దిక్కులో ఉందో చెప్పుకోవాలి. అది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ శ్రీశైలానికి శ్రీశైలం నుంచి వాయువ్యం మూల హైదరాబాద్ ఉంది కాబట్టి శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే మీరు ఏ దిశ ఉందో ఆ దిశ చెప్పుకోండి. రెండు నదుల మధ్య పేరు చెప్పుకోవాలి. నేను కృష్ణ గోదావరి నదుల మధ్యలో ఉన్నాను కదా, మరి అందుకని కృష్ణా గోదావరియోహ మధ్యప్రదేశే అనుకుంటాను నేను. సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ చెప్పుకోండి. లక్ష్మీ నివాస గృహే అనుకోండి, ఎందుకంటే ఇక మీద లక్ష్మీదేవి ఇంకా మీ ఇంట్లో నివాసం ఉంటుంది కదా, మరి అందుకని లక్ష్మీ నివాస గృహే అని నమస్కారం చేసుకోండి. నేను సంకల్పం చెప్తాను. అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణం మధ్యే విశేషత శ్రీ హేమలంబి నామ సంవత్సరే. ఈ సంవత్సరం పేరు హేమలంబి నామ సంవత్సరం. హేమం అంటే బంగారం, లంబి అంటే తోరణం, ఇంటికి తోరణం. బంగారు తోరణం మీ ఇంటికి వచ్చేలా ఉండాలి అంటే మీరు ఈ సంవత్సరం లక్ష్మీ ఆరాధన కార్తీక మాసంలో ఈ కార్తీక దీపారాధన రోజు చేసుకోవలసిందే. ప్రదోషకాలంలో అంటే 6:30 to 8 లోపల ఈ దీపారాధన జరగాలి. దాన్ని ప్రదోషకాలం అంటారు. దోషకాలానికి ముందు ఉండే కాలాన్నే ప్రదోషకాలం. కరెక్ట్గా మన లక్ష్మీ పూజలో ఈ దీపారాధన కరెక్ట్గా 100% మనకి ప్రదోషకాలంలోనే జరుగుతుందన్నమాట. కాబట్టి చక్కగా హేమలంబినామ సంవత్సరే అనుకోండి. దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే శుక్లపక్షే నవమ్యాం తిథౌ వాసరః వాసరస్తు స్థిరవాసరే. ఇప్పుడు చేసుకుంటున్నారు కాబట్టి రేపు చేసుకుంటే దశమ్యాం తిథౌవాసరః వాసరస్తు భానువాసరే అనుకోవాలి. మీరు మధ్యాహ్నం 12:30 ఈ వీడియో చూస్తుంటే కనుక దశమ్యాం తిథౌ భానువాసరే అనుకోవాలన్నమాట. శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్ర. మీ గోత్రం చెప్పుకోండి అమ్మ. ఎవరు పూజ చేసుకుంటే వాళ్ళు చెప్పుకోండి. గోత్రస్య ముందు యజమాని భర్త పేరు చెప్పుకోండి. నామధేయస్య ధర్మపత్ని అనుకోండి. ధర్మపత్ని అనుకుని మీ పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేత ఆడవాళ్ళు పూజ చేసుకుంటుండే. సహకుటుంబస్య అనుకోండి. మీ పిల్లల పేర్లు ముందు పెద్దవాళ్ళు, తర్వాత చిన్నవాళ్ళు, తర్వాత ఆలాశవాళ్ళు, ఆ విధంగా చెప్పుకోవాలి. తల్లిదండ్రులు మీతో కలిసి ఉంటున్నారనుకోండి, అత్తమామలు కానీ వాళ్ళ పేర్లు, వాళ్ళ గోత్రం, వాళ్ళ పేర్లు కూడా చెప్పుకోండి. సహకుటుంబస్య అనుకోండి. ఎవరు పూజ చేసుకుంటే వాళ్ళ పేరు చెప్పుకోండి. సహకుటుంబస్య నమస్కారం చేసుకుని నేను చెప్పే సంకల్పం అత్యంత భక్తి శ్రద్ధలతో చెప్పుకోండి. మమ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ గృహే లక్ష్మీ స్థిర నివాస సిద్ధ్యర్థం సౌభాగ్యలక్ష్మీ దీప ఆరాధనం అహం
కరిష్యే. ఒక చుక్క నీళ్ళు ఇలా చేతిలో వేసుకుని ఈ ప్లేట్లో వదిలిపెట్టి, నీళ్ళు వదిలిపెట్టే ప్లేట్ ఒకటి ఉంటుంది కదా మీ దగ్గర, ఆ ప్లేట్లో వదిలిపెట్టండి. కరిష్యే, చేయి శుభ్రంగా తుడిచేసుకోండి. కలశారాధన చేసుకోవాలి. ఆచమనం చేసినటువంటి గ్లాసు స్పూను ఇది కాకుండా ఒక ఇంకో దాంతో మనం కలశానికి నీళ్లు పెట్టుకుంటాం. పెట్టుకుని ఇందులో పూజ చేసిన నీళ్ళే వాడుకుంటాం కదా. దీని కింద కాసిన అక్షతలు కానీ ఒక తమలపాకు కానీ వేసి దాని మీద కలశం పెట్టుకుంటాం. దానికి గంధం బొట్టు, కుంకుమ బొట్టు మూడు వైపులా అలంకరణ చేసుకుంటాం. చాలామందికి ఉన్నటువంటి పిచ్చి అలవాటు ఏంటంటే గంధం ఇలా పెట్టి ఇలా తిప్పి ఇలా పెట్టి ఇలా తిప్పి ఇలా తిప్పి ఇలా తిప్పుతారు. మీరు ఎప్పుడు కలశాన్ని తిప్పకూడదు, కలశం తిప్పితే మీ జీవితం అంతా అడ్డం తిరిగిపోతుందట. అందుకని చెప్పి కలశం అక్కడే ఉండాలి. మీరు చక్కగా ఇలా 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 పెట్టిన తర్వాత కుంకుమ బొట్టు కూడా చక్కగా ఇక్కడ 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 మూడు చోట్ల కుంకుమ బొట్టు పెట్టాలి. ఈ చేతి కుంకుమ ఉంది కదా, దీనికి బట్టకు రాయడం ఎందుకు, అలంకరించేద్దాం. ఇక్కడ ఇలా చక్కగా ఈ కలశానికి పైన రెండు అక్షతలు అందులో వేయాలి. అక్షతార నిక్షిప్య ఒక పుష్పం కానీ పూల రేకు కానీ అందులో చక్కగా వేయండి. తర్వాత ఒక తమలపాకు ఉంటే తమలపాకు, లేకపోతే కనుక ఇదే పుష్పంతో నీళ్ళల్లో అలా వేసేసి చెయ్యలా మూత వేసి ఎడం చేతిని కూడా కుడి చేతి మీద అలా పెట్టండి. పెట్టి ఓం అని నమస్కారం చేసుకుంటూ ఉండండి. అలాగే ఓం కలశస్య ముఖే విష్ణు కంఠేరుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితౌ బ్రహ్మ మధ్యే మాతృగణ స్మృతః కుక్షౌ దుస్సాగరా సర్వే సప్త ద్వీపావసుంధర ఋగ్వేదోతిజుర్వేదః సామవేదో హ్యతర్వణః అంగైస్ సైతా సర్వే కలశాంబుసమాశ్రితాః ఆ కలశే ఏ సుధావతి పవిత్రే పరిశిచ్యతే ఉగ్ధైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వాయుజగం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపో అన్నమాపో అమృతమాపః సమ్రాడాపో విరాడాపః స్వరాడాపః చింతాగుస్యాపో జ్యోతిగుస్యాపో యజుగుస్యాపః సత్యమాపః సర్వా దేవత ఆపో భోర్భవస్సు వరాప. ఓం ఈ తమలపాకుని ఇలా నెమ్మదిగా ఇలా మడిచి మూడు వేళ్ళతోటే పట్టుకుని నీళ్ళల్లో ఓం అని రాయండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. తమలపాకుతో నీళ్లు తీసుకుని ఆయాంతు శ్రీ సౌభాగ్యలక్ష్మీ దేవతా పూజార్థం దురితక్షయకారకాహ కలశోదకేన పూజా ద్రవ్యాలు అంటి మీద కూడా చక్కగా నీళ్లు ప్రోక్షణ చేసేయండి. అలాగా కలశోదకేన పూజా ద్రవ్యానిచ సంప్రోక్ష్య చక్కగా అలా చల్లి మీ మీద కూడా చల్లుకోండి. దేవం సంప్రోక్ష్య ఆత్మానంచ సంప్రోక్ష్య చుట్టూ చల్లేసేయండి. సభానాం సంప్రోక్ష్య తమలపాకు అందులో పెట్టేసి రెండు అక్షతలు ఒక పుష్పం తీసుకుని నమస్కారం చేసుకుని చెప్పండి. లక్ష్మీ మను, లక్ష్మీ మను ప్రియే దేవి విష్ణు అర్ధ శరీరిణి సౌభాగ్యం కురు మే దేవి విష్ణుశక్తి మహాలక్ష్మీ నమోస్తుతే. పరమేశ్వరుడి యొక్క సగభాగం అమ్మవారే ఉంటుంది, సతీదేవి, ఆవిడే మన పార్వతీదేవి గౌరీదేవి. విష్ణుమూర్తికి వక్షస్థలంలో ఉంటుందట, వక్షస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి అది అర్ధభాగం. ఎందుకంటే గుండె లేకపోతే అసలు జీవనమే లేదు కదా, అటువంటి గుండెలో ఉంటుందట లక్ష్మీదేవి. అదేవిధంగా బ్రహ్మదేవుడికి ముఖంలో ఉంటుందట సరస్వతీదేవి. కాబట్టి త్రిమూర్తులలో సగసంగం భాగాలు భార్యలు తీసేసుకున్నారు. అదేవిధంగా మన జీవితంలో కూడా సగసగ భాగాలు మన భార్యలకు ఇచ్చేసాం మనం. అందుకని ఎప్పుడూ కూడా మనం భార్యను వసావు ఏమేవు అని అలా పిలవకూడదు, పేరు పెట్టి చక్కగా పిలవండి. ఎందుకంటే మీరు ఎలా పిలుస్తున్నారో అమ్మవారు చూస్తూనే ఉంటుంది. ఓహో వీడు ఇష్టం వచ్చినట్టు పెళ్ళం పట్ల ఇలా చేస్తారు. తెల్లారి లేచేటప్పుడు వీడు వాట్సాప్లో ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు చెప్తాను, ఇంట్లో పెళ్ళాన్ని పట్టించుకోడు వీడు, వీడిని అనుగ్రహించకూడదు అనుకుంటుంది. వాట్సాప్లో ఫేస్బుక్లో వీళ్ళకి మెసేజ్లు పెట్టడం తెల్లారు లేవగానే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గ్రూపుల్లో పెట్టడం గొప్ప కాదు. ముందు మీ భార్యకి చెప్పుకోండి, భార్యలకి గుడ్ మార్నింగ్ అని బాగున్నావా ఎలా ఉంది ఒంట్లో అని చెప్పి కాస్త మెచ్చుకుంటే వాళ్ళతో పలకరిస్తే మీరు ఊరిని ఉద్ధరించినంత పుణ్యం. ఊరినే మీరు ఉద్ధరించక్కర్లేదు కానీ మీ పెళ్ళాన్ని ఉద్ధరించుకోండి సార్. ఏమ్మా ఎప్పుడు భార్యని గౌరవించినటువంటి వాడికి లక్ష్మీ కటాక్షం ఉండదు. అంతే, ఇందులో ఎటువంటి సమస్య లేదు. చక్కగా యక్షతలో పుష్పం ఇక్కడ వేసేసి నమస్కారం చేసుకోండి. ఈ దీపం దగ్గర మనం ఇక్కడ వెలిగించాలి కదా, చక్కగా అలా పెట్టేసి ఆ దీపానికి నమస్కారం చేసుకుని ఏకహారతి దగ్గరికి తీసుకుని మళ్ళీ చక్కగా
గంట కొడుతూ దీపాలను వెలిగించండి. ఈ దీపాన్ని సౌభాగ్యలక్ష్మి దీపారాధనం కలిస్తే ఓం రాజ్యం త్రివత్తి సంయుక్తం వజిన యోజితం ప్రియం గృహాణం మంగళం దీపం త్రైలోక్యాజ భక్ష్యాదీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్ నరకాతు ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. రెండు అక్షతలో పుష్పం తీసుకుని చక్కగా ఈ దీపం దగ్గర అలా ఉంచి నమస్కారం చేసుకుని సౌభాగ్యలక్ష్మీ దేవతాయే నమో నమః ధ్యాయామి. చక్కగా మీరు రెండే అక్షతలో ఈ దీపానికి పూజ చేస్తూ ఉండండి. ఓం సౌభాగ్యలక్ష్మీ దీపదేవతాయే నమో నమః ఆవాహయామి. ఓం సౌభాగ్యలక్ష్మీ దీపదేవతాయే నమో నమః ఆసనార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం సౌభాగ్యలక్ష్మీ దీపదేవతాయే నమో నమః ఆసనార్థం నవరత్న ఖచిత హేమసింహాసనం సమర్పయామి. తమలపాకుతో నీళ్లు తీసుకుని ఇలా కలశంలో నీళ్లు తీసుకుని ఇలా ఇక్కడ దీపానికి చూపించి దీపంలో పండివ్వకండి, ఈ ప్లేట్లో వదిలిపెట్టేసేయండి. ఓం సౌభాగ్యలక్ష్మీ దీపదేవతాయే నమో నమః పాదయోః పాద్యం సమర్పయామి. ఓం సౌభాగ్యలక్ష్మీ దీపదేవతాయే నమో నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఓం సౌభాగ్యలక్ష్మీ దీపదేవతాయే నమో నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. కొద్దిగా దీంతో పుష్పాల మీద నీళ్లు చల్లండి. ఓం సౌభాగ్యలక్ష్మీ దీపదేవతాయే నమో నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం సౌభాగ్యలక్ష్మీ దీపదేవతాయే నమో నమః. తమలపాకుతో అలా నీళ్ళ చొక్క చూపించి ఇక్కడ వదిలిపెట్టేసేయండి. ఇది స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం సౌభాగ్యలక్ష్మీ దీపదేవతాయే నమో నమః వస్త్రార్థం పుష్పం సమర్పయామి. ఓం సౌభాగ్యలక్ష్మీ దీపదేవతాయే నమో నమః కంచుకార్థం పుష్పం సమర్పయామి. ఓం సౌభాగ్యలక్ష్మీ దీపదేవతాయే నమో నమః కాస పుష్పాన్ని గంధంలో అద్ది ఇలా చల్లి అక్కడ అలా పెట్టేసేయండి. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఓం సౌభాగ్యలక్ష్మీ దీపదేవతాయే నమో నమః అలంకరణార్థం పుష్పం సమర్పయామి. చక్కగా మీరు పసుపు కుంకుమ అక్షతలో పుష్పాలు అన్నీ పూజ చేస్తూ ఉండండి. నేను అష్టోత్తరం చెప్తా ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః అనుకుంటూ ఉండండి, మీరు సరిపోతుంది. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం కాంతాయై నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం శివసంధాత్రియై నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం శ్రీ శ్రీంకార పంజర సుకీక్యై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం శ్రీప్రదాయై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం శ్రితమందారాయై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం శ్రీకర్యై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం భృగునందిన్యై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం జతకోటి రతి సౌందర్యాయ నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం జీవన రాగహేతుకాయ నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం జీవనాయ నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం జీవికాయ నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం జీవాయ నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం జీవాయ నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం జిజీవిషాయై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం సుఖమూలాయై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం సుఖప్రియాయై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం సురాసుర సుసేవితాయై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం అష్టలక్ష్మీ స్వరూపాయై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం ఆదిమూర్త్యై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం అవాహితాయై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం అజితాయై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం విజితాయై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం సర్వజితే నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం దాసీభూత సురాంగనాయై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం విశ్వరాజ్ఞై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం విష్ణుపత్యై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం వేదమాత్రే నమో నమః.
ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం వేద వేదాంతచారిణ్యై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం అనంతానందదాయిన్యై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం నిత్యప్రకాశాయై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం స్వప్రకాశసుందర్యై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం విజయాయై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం మాతృకాబీజరూపిణ్యై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం యజ్ఞ విద్యాయై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం మహావిద్యాయై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం గుహ్య విద్యాయై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం విభావర్యై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం సర్వమంత్రఫలప్రదాయై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం గాయత్రియై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం సావిత్రియై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం శాంకర్యై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం వైష్ణవ్యై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం భార్గవ్యై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం వైష్ణవ్యై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం బ్రాహ్మ్యై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం సర్వదేవ నమస్కృతాయై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం జయాయై నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం జయకర్యై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం విజయాయై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం జయాయై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం శాంకర్యై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం విజయాయై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం అపరాజితాయై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం అష్టాంగయోగిన్యై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం దేవ్యై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం వ్రతిన్యై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం మేనకాయై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం దేవ్యై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం భార్గవ్యై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం తారాయై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం నిరాధారాయై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం భవబంధనాశిన్యై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం నిరాధారాయై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం అధికస్వరాయై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం రాకాయై నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం కుహ్యై నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం అమావాస్యాయై నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం ద్యుత్యై నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం వస్యాయై నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం వైశ్వదేవ్యై నమో నమః. ఓం సౌరభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం పిశంగిలాయై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం పిప్పలాయై నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం విశాలాయై నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం రక్షోగ్నియై నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం సృష్టికారిణ్యై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం దుష్టవిద్రావిణ్యై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం దేవ్యై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం సర్వ ఉపద్రవనాశిన్యై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం శారదాయై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం శరసంధానాయై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం దశభుజాయై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం పద్మప్రియే నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం పద్మహస్తే నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. పద్మాలయాయై నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం పద్మిన్యై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం పద్మసుందర్యై నమో నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః.
ఓం పద్మముఖియై నమః, ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః, ఓం పద్మసుందర్యై నమో నమః, ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః, ఓం మహాపద్మాయై నమో నమః, ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః, ఓం సౌభాగ్యదాయిని నమో నమః, ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప హరిద్ర కుంకుమ పూజాని సమర్పయామి. అందరూ ఒక్కసారి చెప్పండి, ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః, ఓం సౌభాగ్యలక్ష్మీ నమో నమః. రెండు అగరబత్తులు తీసుకోండి. ఒక అగరబత్తు ఎప్పుడూ వెలిగించకూడదు. చాలామంది ఏమండి ఇది 5 రూపాయలు అగరబత్తు అండి బాబు, ఇది చాలా కాస్ట్లీ, అందుకు రోజు కూడా వెలిగిస్తామని అంటారు. మీరు 5 రూపాయలు కాదు 500 రూపాయల అగరబత్తు తెచ్చినా సరే 2 అగరబత్తులు వెలిగించవలసిందే. ఒక అగరబత్తు వెలిగిస్తే ఫలితం ఉండదు. శుభకార్యాలకి ఒక అగరబత్తు వెలిగించకూడదు, అదే గుర్తు అంతే. ఓం దీపంతో వెలిగించకండి. ఇక్కడ ఏకహారతి పెట్టుకున్నాం కదా, దాంతో చక్కగా ఆ దీపాన్ని అలా ఈ అగరబత్తుని అలా వెలిగించండి. వెలిగించిన తర్వాత జాగ్రత్తగా వెలుగుతూ ఉండగా ఏం చేయాలి అంటే దీని ఆర్పని నోడితో ఉఫ్ ఉఫ్ అని ఊతకూడదు. ఇలా అంటే చాలు, అలా అంటే వచ్చేసింది, సరిపోయిందా? ఇప్పుడు అలా ధూపాన్ని కుడి చేత్తో పట్టుకుని ఇలా చూపించండి. ధూపం ఓం సౌభాగ్యలక్ష్మీ దీపదేవతాయే నమో నమః. ధూపమాగ్రపయామి. ఇప్పుడు ఎడం చేతిలోకి మార్చుకుని అగరబత్తుల్ని కుడి చెయ్యి బొట్నవేలు ఇలా కిందకు ఉండేలా పెట్టి అలా ధూపాన్ని చూపించండి. ధూపము సౌభాగ్యలక్ష్మీ దీపదేవతాయే నమో నమః. ధూపమాగ్రపయామి. ఈ అగరబత్తుల్ని జాగ్రత్తగా ఒక అగరత్తుల స్టాండ్కి కూర్చొని, అగరత్తుల స్టాండ్ అంటే అట్టిపండు అనుకుంటారేమో, కాదు మా అబ్బాయి అగరత్తుల స్టాండ్ తినేసేయండి అంటే డాక్టర్గా రాసిరిపోయేట, ఏం అగరత్తులు అంటే అట్టిపండు తినేసేయండి నాలుగు అన్నట్టు. అందుకని అట్టిపండును అగరవత్తుల స్టాండ్గా వాడకండి ఎప్పుడు కూడా. ఒకవేళ కనుక ఇంకా తప్పదండి అట్టిపండుకే గుచ్చాలండి అగరవత్తు అనుకుంటే కనుక మీరు పని చేయాల్సి ఉంటుంది. ఆ అగరవత్తు గుచ్చినటువంటి అట్టిపండుని ఇంకా నైవేద్యం పెట్టకండి. అగరవత్తు గుచ్చారు అట్టిపండు కంటే ఇంకా నైవేద్యం అనేటటువంటిది పనికి రాదు అని అర్థం అన్నమాట. అందుకని అత్యంత జాగ్రత్తతోటి అగరవత్తుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. 2 అగరవత్తులు వెలిగించాలి. అగరవత్తుల స్టాండ్కే గుసల ముందు ఇలా తిప్పాలి. ఇలా తిప్పిన తర్వాత ఎడం చేత్తో పట్టుకుని బొట్నవేలు ఇలా కిందకుండేలా పెట్టి అలా చూపించాలి. ధూపమాగ్రపయామి అన్నప్పుడు అలా అయిందా? ఇప్పుడు 2 అక్షతలు ఓ పుష్పం తీసుకుని దీపం దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. ఓం సౌభాగ్యలక్ష్మీ దీపదేవతాయే నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీప అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు ఏం చేయాలి అంటే జాగ్రత్తగా తమలపాకుతో నీళ్లు తీసుకుని దీపం దగ్గర చూపించి ఈ ప్లేట్లో వదిలిపెట్టాలి. ధూపదీప అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యాలు ఏం తెచ్చారో పెట్టుకోండి. ఒకవేళ కనుక మీరు అరటిపళ్ళు నైవేద్యం పెడదామనుకుంటే కనుక అరటిపళ్ళు దగ్గరికి పెట్టుకుని మీరు ఏ పళ్ళు నైవేద్యం పెట్టినా వాటిని కాస్త ఇలా తోలు తీసి నైవేద్యం పెట్టాలి. తప్ప తోలు తీయకుండా ఎప్పుడు కూడా నైవేద్యం పెట్టకూడదు. కొద్దిగా అలా తీసి అంతే అలా తీసి పెట్టాలన్నమాట జాగ్రత్తగా. అదేవిధంగా తేనె నైవేద్యం పెట్టాలనుకున్న వాళ్ళు తేనె చక్కగా అలా నైవేద్యం పెట్టుకోండి. మీరు ఏ నైవేద్యం తయారు చేసుకుంటే దాన్ని నైవేద్యం పెట్టచ్చు. తమలపాకుతో నీళ్లు తీసుకుని నేనైతే ఈ పళ్ళు మీద ఈ తేనె మీద నీళ్లు తెలుతుందా ఓం భూ, నేను మంత్రం చెప్తాను మనసులో చక్కగా, మీరు ఓం అనుకోండి. ఓం భర్భాసుకోదేవసివా సత్యేన పరీక్షించాలి. మీ తమలపాకుతో నీళ్లు తీసుకుని ఈ నైవేద్యాల చుట్టూ అలా తిప్పండి. అమృతంత్వా సత్యేన పరిహించామి అమృతము సమృతోపస్తరణమసి. సాంగ సపరివార సమేత శ్రీ సౌభాగ్యలక్ష్మీ దీపదేవతాయే నమో నమః. అవసరార్థం కదలీఫలాన్ని వేదయామి మధువుని వేదయామి. చక్కగా మీరు ఏ నైవేద్యం పెడితే ఆ నైవేద్యానికి నమస్కారం చేసుకుని 2 చేతులు ఇలా దోషులు లాగబట్టి ఈ నైవేద్యాన్ని నెమ్మదిగా ఎలా చూపించాలి తెలుసా దేవతలకి? అయ్యా నాయన మహానుభావ కొంచెం తినయ్యా, ఇంకొంచెం తినవయా బాబు, కొంచెం అది బతిమాలి బతిమాలి పిల్లలకి పెట్టినట్టు పెట్ట, అంతే తప్ప మొత్తం తినే నువ్వే తినే నాకేం వద్దులేను. ఓ ఇలా 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 చూపించేయకూడదు. నెమ్మదిగా అలా ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. ఇప్పుడు ఏం చేయాలి అంటే తమలపాకుతో నీళ్లు తీసుకుని ఇక్కడ చూపించి ప్లేట్లో 3 సార్లు హస్తౌ ప్రక్షాళయామి. భోజనం చేశాక చేతిలో కాళ్ళు నోరు పుక్కిలిస్తాం కదా అలాగా, ఓం పాదౌ ప్రక్షాళయామి,
ఓం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు రెండు అక్షతలు తీసుకుని తాంబూలం మీద పెట్టి నమస్కారం చేసుకోండి. ఓం తాంబూలం అవకాశం లేకపోతే అక్షతల దేవుడి దగ్గర వేసేసి దండం పెట్టుకోండి. ఓం శ్రీ సౌభాగ్య లక్ష్మీ దీపదేవతాయ నమో నమః తాంబూలం సమర్పయామి. మళ్ళీ తమల భాగతో నీళ్లు తీసుకుని అలా చూపించి ఈ ప్లేట్లో వదిలిపెట్టేసేయండి. తాంబూల శ్రవణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. తర్వాత తాంబూలం అయిపోయింది కదా, చక్కగా ఇలా పెట్టుకుని దీంట్లో కర్పూరం బిళ్ళలు వేసుకుని ఒక కర్పూరం బిళ్ళ అలా వెలిగించి ఇంకోటి దానికి అలా జాయింట్ చేసి గంట కొడుతూ ఇలా నెమ్మదిగా తిప్పాలి, స్పీడ్గా కాదు ఇది కూడా. ఓం సమ్రాజంచ విరాజంచ అభిశ్రీయాచనో గృహే లక్ష్మీ రాక్షసేయాముఖేతయా మాసగం సృజామసి. కంఠక శ్రేరస్సు సంవత్సర మంగళాన్ని భవంతు, నిత్య శ్రేరస్సు నిత్య మంగళాన్ని భవంతు, ఆనందకర్పూర మంగళ నీరాజనం దర్శయామి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా చూపించేశాక ఎడం చేత్తో పట్టుకుని ఈ హారతిని కుడిచే ఇందాకట్లాగా బొటన వేలు కిందకు వచ్చేలా పెట్టి అలా నెమ్మదిగా అలా అద్దండి. సంతత శ్రీరస్తు సమస్తన మంగళాన్ని భవంతు, నిత్య శ్రీరస్తు నిత్య మంగళాన్ని భవంతు, సౌభాగ్యలక్ష్మీ దీపదేవతాయే నమో నమః, ఆనందకర్పూర మంగళ నీరాజనందరి చేయామి. దేవుడికి నీరాజనం చూపించేశాక మనం చేయాల్సిన పని తమలపాకును అలా నీళ్ళల్లో ముంచి ఇలా చుట్టూ వెలుగుతున్నటువంటి హారతి చుట్టూ తిప్పి మన చేతికి హారతికి మధ్యలో ఒక చుక్క నీళ్ళు వదిలిపెట్టండి. అలాగే వదిలేరా, ఎప్పుడైతే నీళ్ళ చుక్క వదిలేరో ఇంకా దేవుడికి చూపించకూడదు, మనం కళ్ళకు అద్దుకోవాలన్నమాట ఈ హారతిని. అందుకని చక్కగా నేను అద్దుకున్నాక మీకు ఇస్తా, కంగారు పడకండి. సంతత శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు, ఆనందకర్పూర మంగళ నీరాజనం దర్శయామి. హర నమః పార్వతీ పతయే. చక్కగా అందరూ కళ్ళకెత్తుకోండమ్మ. హర 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 మహాదేవ శంభో శంకర హర సౌభాగ్యలక్ష్మీ దీపదేవతాయే నమో నమః, ఆనందకర్పూర నీరాజనం దర్శయామి రక్షాం ధారయామి. జయ బోలో సౌభాగ్యలక్ష్మీ మాతాకి జై. ఈ హారతిని నేను దూరంగా పెట్టేస్తున్నాను. చక్కగా అలా పెట్టేసేసి రెండు అక్షతలు తీసుకుని ఒక పుష్పం తీసుకుని ఒకసారి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. సౌభాగ్యలక్ష్మీ దీపదేవతాయే నమో నమః. మళ్ళీ చెప్పండి, లక్ష్మీ మను ప్రియే దేవి విష్ణు అర్ధ శరీరిణి ఐశ్వర్యం కురు మే దేవి విష్ణు శక్తి మహాలక్ష్మీ సౌభాగ్యలక్ష్మీ నమోస్తుతే. చక్కగా కళ్ళకు అద్దుకుని ఈ దీపం దగ్గర అలా ఉంచి ఆ పుష్పం కూడా పెట్టేసి జాగ్రత్తగా నమస్కారం చేసుకోండి. కావాలంటే కొద్దిగా చమురు వడ్డించండి, నూనె ఏమైనా కావాల్సి వస్తే కొద్ది కొద్దిగా అలా వడ్డించుకుంటూ ఉండొచ్చు. మనం ఎప్పుడైనా కూడా పూజకి వాడేటప్పుడు స్వచ్ఛమైనటువంటి వస్తువుల్నే వాడాలి, ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి. చక్కగా అక్షతలు వేస్తూ ఉండండి. ఓం ఓం శ్రీ సౌభాగ్యలక్ష్మీ దీపదేవతాయే నమో నమః. ఛత్రమాచ్ఛాదయ ఇంకా వేదోక్త సువర్ణదివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి. రెండు అక్షతలు తీసుకుని మనసులో మూడు సార్లు ప్రదక్షిణ చేసుకోండి, లేదా లేచి నిలబడి నెమ్మదిగా కంగారు పడిపోకుండా కళ్ళు తిరగకుండా నెమ్మదిగా ప్రదక్షిణ చేసుకోండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపశంభవ త్రాహిమాన్ కృపయా దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో మహేశ్వరీ. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు రెండే అక్షతలు వేస్తున్నాడు. ఓం ఛత్రం ఆచ్ఛాదయామి, చామరం వీజయామి, నృత్యం దర్శయామి, గీతమాశ్రావయామి, ఆందోళికానారోహయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, రథానారోహయామి, సమస్త రాజోపచార భక్తోపచార శక్తోపచార పూజాం సమర్పయామి. అక్షతలో నీళ్ల చుక్క అలా చేతిలో వేసుకుని ఏతత్ఫలము అనుకోండి, పరమేశ్వరార్పణమస్తు. ఎప్పుడైనా కూడా మన దగ్గర పూజ చేసిన పుణ్యాన్ని మనం ఉంచుకోకూడదట, పరమేశ్వరార్పణమస్తు.
ఆ పూజ చేసినటువంటి పుణ్యాన్ని కనుక మనం ఉంచుకున్నామంటే ఆ పుణ్యం మనకు ఫలితం ఉండదు. ఈశ్వరుడికి ఇచ్చేస్తే మనం పూజ చేసిన పుణ్యం ఆయన మనకు ఏం చేయాలి, ఏం ఇవ్వాలో ఆయన ఇస్తాడు. కాబట్టి ఈశ్వరుడికి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కుంకుమ తీసుకొని చక్కగా అలా బొట్టు పెట్టుకోండి. అదేవిధంగా మీకు పక్కన వచ్చినటువంటి వాళ్ళందరికీ, ముత్తైదువులకి అందరికీ కూడా చక్కగా కుంకుమ బొట్టు ఇవ్వండి. రెండు అక్షతలు పూజ చేసినటువంటి మీరు కళ్ళకు అద్దుకొని శిరస్సున ధరించి మీ పిల్లలకు కూడా వేయండి. చక్కగా పెద్దవాళ్ళందరికీ కూడా అలా చేతికి ఇచ్చేసేయండి, వాళ్ళు కళ్ళకు అద్దుకుని వేసుకుంటారు. అదేవిధంగా చక్కగా ఇక్కడ పూజ చేసినటువంటి పుష్పాన్ని కూడా వాళ్ళకి అలా ఇచ్చేసేస్తే వాళ్ళు జల్లో పెట్టుకుంటారు. ఇక్కడ అరటిపండు తర్వాత ప్రసాదంగా తీసుకోండి. ఈ తేనెని పిల్లలకి చక్కగా కొద్దిగా తాగించండి. ఒకవేళ మీరు అరటిపండు నైవేద్యం పెడితే అరటిపండు పిల్లలకి ఇవ్వండి. ఇదే ఈరోజు మనం చేసుకున్నటువంటి సౌభాగ్యలక్ష్మి వ్రతం.